స్టూడెంట్స్ ఇంటర్ అంటే ఆషామాషి కాదు, టెన్త్ అంటే అందరూ ఒకటే సబ్జెక్ట్ రాస్తారు. కానీ ఇంటర్ ఎగ్జామ్స్ అంటే సివిక్స్ ఒకరు రాస్తాడు, ఇటు పక్కోడు మ్యాథ్స్, అటు వెనకలు ఉన్నాడు ఇంకేదో సబ్జెక్ట్ రాస్తాడు, ఎదురుకున్నాడు ఇంకేదో రాస్తాడు. కానీ మీరు మాత్రం బుర్ర పెట్టి రాయాలి, లేకపోతే అందరూ ఫెయిల్ అయిపోతారు. అందరూ ఫెయిల్ అయిపోతారు, అందరూ ఫెయిల్ అయిపోతారు, లేకపోతే అందరూ ఫెయిల్ అయిపోతారు. పాస్ అవ్వాలంటే అందరూ శ్రద్ధగా చదివి రాయాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. మామా ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పు మామా. సాల్వ్ అంటే గుర్తొచ్చిందిరా, నిన్నొక సినిమా చూసినా చూడు కిర్రాకుండే ఒటిటిలా. అవునా, ఏం సినిమా రా? అరే జబర్దస్త్ండే. అరే ఏం సినిమా రా? అరే కోమో ఉండే. ఎంత చదివినా అర్థం అవ్వట్లేదు, అసలు అర్థం అయితలేదే. ఈసారి నాకు 98 వస్తాయి అనుకుంటా. నాకైతే ఈసారి 99 వస్తాయి అనిపిస్తుంది. అవునా, దొంగమకం నాకంటే ఎక్కువ చదివేసినట్టుంది. చదవండి చదవండి. ఏ పోరా, రే చదువుకోరా నిన్నే. ఓ మనల్ని కాదులే. ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఇస్ గివెన్ బై T ఈస్ ఈక్వల్స్ టు 2 పై అండర్ రూట్ L బై G. ఓ వెరీ గుడ్ అమ్మా, సూపర్. బాబు నీ బుక్ ఇవ్వు. ఏమ్రా మీడి ఏషియా రాలే, గుమ్మైపోయాడా నీ అమ్మా? ఏ సూపర్ ఉంది బాబు, స్పాట్ తాగుతున్నా మైంది ఇక్కడ. ఎందుకు పడుతున్నా? చదువుకే దూరం అయ్యాడు. సారీ మామ, సారీరా. అరే కుట్టకండ్రా, సారీరా. మజాకి కూడా హద్దుంటదిరా. నీ వల్ల వాడు జీతం మజాకి అయిపోయింది కదరా ఇప్పుడు. రే అడి ఏం చేసిండ్రా నిన్ను? హాయ్, ఏంటి రోజు డిఎస్సి రాలేదు? ఆడి ఇంకా కాలేజ్కి రాడు. అదేంటి అంతా? అమ్మ రమేష్ గారి వల్లే. రమేష్ అని చేశాడు అది. యాక్చువల్లీ వందన ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు తేజ పడ్డే. ఏ చెప్పరా, అది తేజ పడ్డే రోజు అమ్మ రమేష్ గారు మమ్మల్ని రెచ్చగొట్టి తాగదామనిండి. మా అందరికీ దాపిచ్చిండు, తేజకు కూడా దాపిచ్చిండు. తేజ తాగేసి రోడ్డు మీద పడిపోతే వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిండు. వాళ్ళ డాడీ వాడిని చదువు మానేమన్నాడు. అసలు నేనేమన్నారా, నన్ను కొట్టిరు. అమ్మో చూడు వందన, ఒక్కని చేసి మసు కొట్టిర్రు. తేజతో నేను మాట్లాడతాను. ఎగురు ఎగురు పడ్డది. హలో డిఎస్టి, ఏంటి కాలేజ్లో కనిపించలేదు? నేను కాలేజ్ మానేసిన. ఎందుకు? ఇంకా సవడం నా వల్ల కాదు. ఓ, ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటున్నావా? హలో, నేనేం ఫెయిల్యూర్ కాదు, చదువు బదులు జాబ్ చేయబోతున్నా. ఏ కంపెనీకి సీఈఓనో? అంత పెద్ద జాబ్ ఏం కాదు. మరి ఆఫీస్ బాయా? అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సీఈఓ వరకు వెళ్ళిపోతా. చదువు లేని సీఈఓని ఏ కంపెనీ పెట్టుకుంటది? ఏంది అట్లా దూకినా? ఏంటి నీకు మాత్రమే దూకడం, ఇంట్లో దూరడం వచ్చా? మాకు రావా? ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కి చదువుపిస్తున్నారు, ఇంపార్టెంట్ ఆన్సర్స్ చెప్తారు. మర్యాదగా కాలేజ్కి రా, చెప్పేది అర్థమవుతుంది. ఎగ్జామ్స్ ముక్కు మీద పెట్టుకుని రాయొచ్చు. నేను మానేస్తా అంటే
మళ్ళీ ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ అంటవేదరా 35 వాడెవడి వల్లో ఇదంతా జరుగుతే దానికి నువ్వు కాలేజ్ మానేయడం ఏంటి సిల్లీ ఫెలో సరే కాలేజ్ మానేస్తావు ఎస్ జాబ్ చేస్తావు ఎస్ ఎస్ ఓకే హాయ్ విక్రమ్ ఏం లేదు రేపటి నుంచి నన్ను కాలేజ్ కి నువ్వే పికప్ చేసుకో నీకేమైనా ఇబ్బంది ఉంటే వద్దులే వాడికి ఏ ఇబ్బంది ఉంటది ఫుల్ హ్యాపీగా ఎగరేసుకుంటూ వచ్చేస్తాడు ఓ సో స్వీట్ ఆఫ్ యు విక్రమ్ సీ యు టుమారో మార్నింగ్ బాయ్ హలో ఎక్కడో మండుతున్న వాసన వస్తుంది కదా నీకేమైనా వస్తుందా నాకెందుకు వస్తుంది నీ లైఫ్ నీ ఇష్టం బా చదువుకో హ్యాపీగా ఉండు బాయ్ కాలేజ్ మానేస్తే నిజంగానే ఇంటికి హెల్ప్ అవుతానా అసలు చదువు మానేయడం కరెక్టా మానేద్దాం జాబ్ చేసుకుందాం వద్దొద్దు చదువుకుందాం చదువు తర్వాత కూడా జాబేగా చెయ్యాలి అదేదో ఇప్పటి నుంచే చేసుకుందాం హేడివాడు ఎక్కడ రెడీయా వాడెప్పుడో రెడీ ఫస్ట్ డే డ్యూటీ అనగానే హీరో గారికి ఎక్కడ లేని ఆతృత అనుకుంటా కాదు కాలేజీకి వెళ్ళాలని ఆతృత అదేంటి చెప్పినా గదా వాడు మీలాగా తెలివి తక్కువడు కాదు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా బుద్ధిగా చదువుకుంటేనే నిజంగా తెలివైనాడు అనుకుంటా కానీ నా అంత మాత్రం కాదు హలో హలో బ్యాగు నీ గుర్తుందో లేదని టెస్ట్ చేశానులే అబ్బో రానన్నావు నిన్ను దింపేసి వెళ్ళిపోతా దింపేసి వెళ్ళిపోవడం ఎందుకులే కాలేజ్కి వస్తా అంటేనే బండెక్తా లేదా విక్రమ్ యా రావండి అదే వందన కాలేజ్కి కూడా వస్తాను ఓకే యాక్చువల్లీ విక్రమ్ అర్థమైంది బావున్నావు థ్యాంక్ యూ విక్రమ్ గంట కాదులే ఓవర్ చేయకు పో నేను పోవడం ఏంటి రా కలిసి వెళ్దాం నేను రాను నువ్వు ఏ ఏంటి నాటకాలా నడు అరే నేను రానన్నా కదా నేను కూడా పోను కాలేజ్కి పోకుండా ఎక్కడికి పోతావు నీతో వస్తా టైం వేస్ట్ చేసుకోకు పోయి చదువుకోపో లుక్ హూస్ టాకింగ్ అబౌట్ టైం వేస్ట్ జోక్ వందమా ఓ వందనా వెళ్ళిపోతా హలో కాలేజ్ ఇటు విక్రమ్ కాలేజ్ అటు ఏయ్ అటెందుకు
యాక్చువల్లీ విక్రమ్ కి కూడా కాలేజ్ కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, నేనే కలిసి వెళ్దాం కదా అన్న. వచ్చాడు కానీ నేనేమో నీతో వచ్చేసా. అయితే నాకు కూడా కాలేజ్ కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. సో విక్రమ్ నేను హలో నేను వెళ్తున్నా రావా? లేదబ్బా ఇంట్రెస్ట్ పోయింది. విక్రమ్ ఐ యామ్ కమింగ్. వచ్చిండ్రా ఫైనల్ గా. గ్రూప్ స్టడీ చేద్దామా? సిక్స్ చాప్టర్ చాలా టఫ్, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. హలో బుక్ ఓపెన్ చే. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చదువుకోండి. ఓహో సరే. సాయంత్రం మనందరం కలిసి విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. విక్రమ్ టాపర్, సో అన్ని ఈజీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే అయితే మనం చెప్పింది వింటాడు, మనకన్నీ చెప్తాడు. సరే అయితే సాయంత్రమే చదువుకుందాం. ఓకే, ఏం అవసరం లేదు, ఇక్కడే చదువుకుందాం. రే సిక్స్త్ చాప్టర్ తీయండిరా, ప్రాక్టీస్ చేయరా. ఇంట్రెస్ట్ లేదన్నా? వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, నర నరాలు చచ్చుకుంటూ వచ్చింది. గో ఇదంతా చదువుకుందాం రండి. ఇదేం చాప్టర్ రా? కెమికల్ బాండింగ్, కెమికల్ ఈక్వేషన్. వందనా వందనా, ప్లీజ్ వందనా, చదువుకుంటాను, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. వద్దులే, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా. నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది, చదువుకుంటాను. నువ్వు ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే కూర్చో. టోర్ని ఇంతేనా? చాప్టర్ సిక్స్ చాలా కష్టం అన్నావు, ఇంత ఈజీ అయితే? వింటే అన్ని ఈజీగానే ఉంటాయి, కానీ మనం వినం కదా. హాయ్ వెండి. హాయ్. సప్? అది ఒక స్మాల్ గిఫ్ట్. వాచ్. అదే ఎందుకు? ఇది చూసినప్పుడల్లా టైమ్ ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ అని నీకు అర్థం కావాలి, సో దట్ యు కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. థ్యాంక్ యూ. ఓకే మరి, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి, బై, టేక్ కేర్. హలో హలో, నీకు పొద్దు నుంచి లేట్ కాలేదు, నన్ను చూడంగానే నీకు లేట్ అయిపోతుందా? నైస్ వన్ బ్రో, నైస్ వన్. ఏంటి ఈ వాచ్ ఎంత? 10,000 ఉంటుంది. నువ్వు కూడా కొంటావా? డబ్బులు లేవా? దేర్ యు ఆర్. ఇప్పుడు నువ్వు ఫీల్ అయినట్టు లైఫ్ లాంగ్ ఫీల్ అవ్వాలనుకుంటే చదువు మానే, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. కాదు అంటావా, ఇప్పుడు చదువు, కష్టపడి చదువు, ఇంకా లైఫ్ లాంగ్ నీకు డబ్బు లేవని ఫీలింగే ఉండదు, హ్యాపీనెస్ కి డోకానే ఉండదు. విక్రమ్ అంటావా, వాళ్ళ డాడీ ఉన్నారు, తన జీవితంలో చదువు ఉన్నా లేకపోయినా నడుస్తుంది, కానీ నీకలా కాదు, చదువు చాలా ఇంపార్టెంట్, ఇంకా నీ ఇష్టం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చెప్పు. కాలేజ్కి వస్తావా? చదువుకుంటావా? గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఇంటికెళ్ళి వాటర్మిలన్ జ్యూస్ తాగి రిలాక్స్ గా నువ్వు ఏం చదవాలి నేను చెప్తా హై బాబాయ్ హలో మాస్టర్ ఇంకా 3 నుంచి బయటకు రా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ప్రిపరేషన్ స్టార్ట్ చేయి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాట్సాప్ గ్రూప్ లో ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోయాయి ఇంకా డైరెక్ట్ గా ఫైనల్ ఎగ్జామ్స్ సో ప్లీజ్ చదవడం స్టార్ట్ చేయి పోయి బుక్స్ తెచ్చుకో చదువుకుందాం అరే వెళ్ళు పో సరే చెప్పు ఏ చాప్టర్స్ అసలు క్లాస్ లో వినలేదు 1 2 3 4 5 6 7 8 9 10 అంతే అంటే అసలు ఏం వినలేదా ఏ మాట్లాడుతున్నావు నువ్వు నేనేం వినలేదు ఇంటర్ పాస్ అయిపోదామనే యామా అందుకే నేను ఉద్యోగం చేసుకుంటానా ముందే నాకు ఎగ్జామ్స్ అంటే జ్వరం వస్తుంది నువ్వు నన్ను ఇంకా భయపెడుతున్నావు నేను వెళ్ళిపోతా సరే 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 కూర్చో 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 ఫస్ట్ సంస్కృతం నుంచి స్టార్ట్ చేద్దాం దేవుడా దేవుడా మొత్తం వచ్చేలా చూడు దేవుడా annotations poems శబ్దాలు అర్థమయ్యాయా రామ శబ్దం హరి శబ్దం అర్థమైందా మళ్ళీ ఏదో లోకంలోకి వెళ్ళిపోయావేంటి ప్రతాప్ గారు పాపం కదా వందనా అవును కానీ మళ్ళీ నువ్వు ఎందుకు డైవర్ట్ అయిపోతున్నావు నా కూర్ కూర్కి అదే గుర్తొస్తుంది వందనా సరే పోనీ వదిలేయి అయిపోయింది కదా ఎవరమేం చేయలేం అది కరెక్టే సరే వదిలే వన్ ఏ బుక్ ఓపెన్ చేయి అయ్యో వద్దదు సరే వన్ బి వద్దదు కెమిస్ట్రీ నా వల్ల కాదు ఫిజిక్స్ నో ఇంగ్లీష్ ఓకే నాటకాలు ఆడుతున్నావా నడు వన్ ఏ బుక్ ఓపెన్ చేయి వద్దు వందన ప్లీజ్ ఏ ఇవ్వు అరే వద్దు ఇవ్వు వద్దు వద్దు తేజ ఇదిగో ఈ సంచి చూడు